రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో చదువుకొని మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు అని తీన్మార్ మల్లన్న విమర్శించారు. మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్స్ లో మెదక్ ఉమ్మడి జిల్లా సమావేశాన్ని జిల్లా కన్వీనర్ పూల మల్లేశ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 7200 మంది అవినీతి పరులను అంతం చేసే ఉద్యమమే 7200 అని చెప్పారు. ఒక్కసారి తమను నమ్మితే రాష్ట్ర పరిస్థితిని మార్చేస్తామన్నారు. విద్య వైద్యం ప్రాధాన్యతను 7200 గుర్తించిందన్నారు. గొప్ప రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు అని మండిపడ్డారు. పేదలకు నాణ్యమైన విద్య అందితే భవిష్యత్తులో ప్రశ్నిస్తారు అని వారికి చదువు అందకుండా చేస్తున్నారు అని ఆరోపించారు. తమకు కుల మతాలు ధన పేద తేడా లేదని చెప్పారు. అందరికీ సమానంగా చూడటమే తీన్మార్ టీం లక్ష్యమన్నారు. ఇవాళ 7200 ఎందుకు అవసరం ఈ రాష్ట్రానికి అనేది పూర్తి స్థాయిలో మీకు వివరించేటువంటి ప్రయత్నం గట్కేసర్ వేదికగా 11 గంటలకు ప్రారంభమయ్యేటువంటి సభలో చెప్తాం. ఇక అలాగే ప్రజలారా ఒక్క మాట మీకు ఇస్తా ఉన్న తీన్మార్ మల్లన్నగా నా గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నా. రాష్ట్రంలో నిజంగా ప్రజల బతుకులు ఎట్లా మారుతాయి, వచ్చిన రాష్ట్రాల్లో ఈ బతుకులు మార్చేటోడు ఎవడు అని చాలా కీలకమైనటువంటి చర్చ ఒక 6 నెలల పాటు చేశాం. 6 నెలల పాటు చేసిన తర్వాత ఏదైతే ప్రజలకు అందడం లేదో అక్కడే మాఫియా తిష్టేసింది. ఈ 7200 అంటే ఏందో మీకు చెప్తా. 7200 అంటే ఈ 3 అంశాలే కాదు, ఇవి అందులో ఒక చిన్న అంశాలు మాత్రమే. విద్య వైద్యం సత్వర న్యాయం